భారత దౌత్య సిబ్బందిపై తప్పుడు ఆరోపణలు చేసిన ట్రూడో కెనడా వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై నిర్వహించిన విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవని, నిఘా వర్గాలు అందించిన సమాచారం మాత్రమే ఉందంటూ మాట మార్చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందన్న తన స్వీయ ఆరోపణలకు కూడా నిఘా వర్గాల సమాచారమే కారణమని చెప్పేశారు. అలా అని తప్పును ఒప్పుకుంటే ఆయన ట్రూడో ఎందుకు అవుతారు? తన తప్పును ఒప్పుకోకుండా కేసుకు సంబంధించి తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయంటూ కొత్త పాటను అందుకున్నారు. హార్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో సహకరించాలని భారతదేశాన్ని కెనడా కోరినట్లు చెప్పిన ట్రూడో వారు ఆధారాలు కావాలని కోరారు. భారత భద్రతా సంస్థలు మరింత దర్యాప్తు చేయాలని చెప్పా, మనకు సహకరించాలని కోరా, ఎందుకంటే ఆ సమయంలో కెనడా వద్ద కేవలం నిఘా వర్గాల సమాచారం మాత్రమే ఉంది అంటూ అసలు విషయాన్ని వెల్లడించారు. G20 ముగింపు సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడిన సందర్భంలో ఇదే విషయాన్ని ఆయనకు చెప్పానని ట్రూడో చెప్పారు. అయితే కెనడాలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతున్నారని, వారిని అరెస్ట్ చేయాలని మోడీ తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు. తాను కెనడాకు తిరిగి వచ్చిన తర్వాత కానీ కెనడాను విమర్శించే ధోరణిని భారత్ అవలంబిస్తోందన్న విషయం తమకు అర్థమైందన్నారు. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం అని ట్రూడో వ్యాఖ్యానించారు. నిఘా సమాచారం తప్పించి తమ వద్ద ఆధారాలు లేవని ఓ వైపు చెబుతూనే మరోవైపు నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లుగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సందర్భంగా మళ్లీ పాత పాటను అందుకున్నారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారాన్ని సేకరించి లారెన్స్ బోష్నోయ్ గ్యాంగ్ కు చేరవేస్తున్నట్లుగా ఆరోపించారు. భారత్ మీద ట్రూడో చేసిన ఆరోపణల్లో పసలేదన్న విషయం తాజాగా తేలిపోయింది. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ కెనడా ప్రధాని తీరును తప్పు పట్టింది, నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి మేము ఎంతో కాలం నుంచి ఇదే చెబుతున్నామని, అదే అంశం ఈ రోజు రుజువైందని పేర్కొంది. మన దౌత్యవేత్తలపై చేస్తున్న తీవ్రమైన ఆరోపణలకు మద్దతు ఇచ్చేలా కెనడా మనకు ఎలాంటి ఆధారాలని ఇవ్వలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంత తీవ్ర స్థాయిలో దిగజారడానికి కెనడా ప్రధాని ట్రూడోనే పూర్తి బాధ్యుడు అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వివాదాలు సాగుతుండగానే మరో అంశం వెలుగులోకి వచ్చింది. నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్ను కెనడా ప్రధానికి రాసిన పాత లేఖ వైరల్ గా మారింది. నిజ్జర్ హత్యలో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయనను బహిష్కరించాలని ఆ లేఖలో కోరాడు. ఈ బహిష్కరణ వెంటనే జరగకపోతే కెనడాలో చురుగ్గా ఉన్న భారత ఏజెంట్ల చేతుల్లో మరికొంతమందికి హాని జరగొచ్చని తాము భయపడుతున్నామని అందులో పేర్కొన్నాడు. అలాగే నిజ్జర్ శాంతిని కోరుకునే, చట్టాన్ని గౌరవించే కెనడా పౌరుడని అందులో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ట్రూడో ఎన్నికల్లో ఓట్ల కోసం వేసిన పాచిక తిరిగి తననే చుట్టుకుంటోందని అర్థమవుతోంది.